ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6:8. నిజమే కదా, దేవుడు మనల్ని కోట్లు సంపాదించి నాకు ఇవ్వండి, 24 గంటలు పనులు చేస్తూ వచ్చిన సొమ్ముతో నాకు కోటలు కట్టండి, నా కోసం ఇది చేయండి, నా కోసం అది చేయండి అని అడగట్లేదు కదా. న్యాయంగా నడుచుకోమన్నారు. నీవు చేసే వృత్తిలో న్యాయంగా ఉండు. న్యాయం కోసం నీ దగ్గరకు వచ్చిన వారికి నిజాన్ని తెలుసుకొని న్యాయాన్ని తీర్చు. నీ న్యాయ ప్రవర్తన మనుషులకు మాత్రమే కాదు, దేవుని యొద్దకు కూడా వెళ్తుంది. విరోధులను సైతం ప్రేమించడం, వారి ఎడల కనికరం చూపడం, దీన మనసుతో తగ్గింపు జీవితం జీవించడం, ఇదే కదా దేవుడు మన నుండి కోరుకునేది. ఈ విధంగా జీవించడం ప్రస్తుత కాలంలో చాలా కష్టమనే చెప్పాలి, కానీ దేవుడు మనకు ఉత్తమమైనది ఏదో తెలియజేస్తున్నారు కదా. అయినా సరే మనం కనీస ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. దేవుని మనసు ఎరిగి కూడా ఆయనకు ప్రీతికరమైన జీవితం జీవించలేని బ్రతుకులు మనవి. మన జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.